ఏంది రామనందన ఈ పంచాయతీ ఏంది ఏది భువనగిరిలో ఈ భువనగిరిలో పంచాయతీ ఏముంటుంది పెట్టినవాటగా అరే నేను పెట్టుడు ఏంది ఆయన కంటే ముందే నేను ఆయన వచ్చిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు లీలవాడడు పోయిండు ఉన్నాడు ఎప్పుడో మ్యాచ్ ఫిక్ చేసుకున్నాడు ఎప్పుడో మ్యాచ్ ఫిక్ చేసుకుండు కావాలని కోమరెడ్డి ఎంకరెడ్డి పార్లమెంట్ సభ్యుని బదలాం చేసిపోవాలనే ఉద్దేశం శిష్యులుగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మేము ఇయ్యాల కొత్తగా కాంగ్రెస్ వాళ్ళం కాదు 1999లో మా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎవరు ఒకవేళ మాకు ఇస్తాన్ని అన్నాక క్యాన్సల్ అయినా మళ్ళీ లింగయ్య యాదవ్కి ఇస్తే కూడా లింగయ్య యాదవ్ చేసినాం ఎదెంత ఎందుకు ఈ అనిల్ రెడ్డికే కదా మొన్న టికెట్ వస్తే మరి మాకు వార్ రూమ్ లో నాదైన పేరే ఉన్నది కానీ మరి మేము మాకు ఇయ్యలే ఆయనకి ఇస్తే సపోర్ట్ చేసినాం కదా తిరిగినాం కదా మరి నాలుగేళ్ల స్థానం తిరుగుతున్నావు నువ్వే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటావు నువ్వే కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ అంటావు నువ్వే కమిటీలు వేసుకుంటావు టోటల్ కమిటీలు నువ్వు వేసుకుంటావు ఈ పార్టీ చెడగొట్టిపోవాలన్న ఉద్దేశంతో పనికిరాని కమిటీలు అన్ని వేసి ముందు పెట్టి పంచాయతీలు పెట్టి ఎంపీ గారిని బదలాం చేసుకోవడం జరుగుతుంది ఎంపీ గారు గ్రూపులు తయారు చేస్తుండే కోమటిరెడ్డి కాదండి గ్రూపులు కోమటిరెడ్డి గ్రూపు లేకండి కోమటిరెడ్డి వల్లనే భువనగిరి పార్లమెంట్ గెలిచింది ఏ అనిల్ రెడ్డి వచ్చి గెలిపించిండా అనిల్ రెడ్డి చేసిండా ఒకవేళ అనిల్ రెడ్డి ఏం చేసిండో ఒక్కసారి వెనకకు ఆలోచన చూసుకోవాలి ఇప్పుడు కనబడుతుంది కదా అనిల్ రెడ్డి బోత్ నర్సారెడ్డికి ఏమి ఇచ్చిండు ఏం పోయింది టీఆర్ఎస్ తోడు ఏ సంబంధాలు ఉన్నాయని అని అన్ని తెలిసాయి కదా ఇప్పుడు కనబడ్డది ఇవాళ పార్టీని ఎదగకుండా చేసి కమిటీలు వేస్ట్ వేస్ట్ కమిటీలు వేసి ఇవాళ నువ్వు పారిపోయినావు కదా పార్టీ పెట్టి పార్టీ మోసం చేసినాడు నువ్వా ఎంకరెడ్డా ఈయననే కదా ఇవాళ నిండు ఎలక్షన్లకు వచ్చే ముందు ఎవడు అడిగినాం బీసీ అనేటోడు అడగొద్దా నీకంటే ముందు మేము అడిగిందే కదా కొత్తగా అడిగింది అయితే కాదు కదా మేము వచ్చినాము అవి ఇస్తుందా ఇప్పుడు టికెట్ డిక్లేర్ అయిందా మేము ప్రపోజల్ బీసీలకు ఇస్తే పార్లమెంట్ రెండు బీసీ పార్లమెంట్ కు రెండు ఇవ్వాలని చెప్పారు వస్తే పార్లమెంట్ నుంచి మీ ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉన్నారు అన్నము కన్ఫర్మ్ అయినాయా అరే ఇప్పుడు ఏ నీకు వస్తే మేము చేసినాం కదా ఒకవేళ వచ్చేదాకా కూడా చూడకుండా నువ్వు ఎందుకు పోవాల్సిన కారణమేంది అంటే మీరు వ్యాపారస్తులు మీరు డబ్బులు ఉన్నోళ్ళు ఇద్దరు వ్యాపారస్తులు నువ్వు వీడా నేను ఆడా నువ్వు ఇది చేసుకోను ఏదో మీరు పంచుకుర్రా ఇలా బోర్నీ గుట్టడానికి పంచుకుంటు మరి ఇప్పుడు ఇది కూడా పంచుకుంటారు ఏముంది వాళ్ళకి ఈ డబ్బే కావాలి పార్టీ కూడా పార్టీకి ఏం చేసినట్టు నేను చేసినా ఏం చేసినా ఇప్పుడు పార్టీ కొంప ముంచిపోయినావు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కుంభం అనిల్ రెడ్డి పోవడం వల్ల పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరిగింది అరే ఇక్కడి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఈ వరకాంత సురేందర్ రెడ్డి బోత్ నర్సారెడ్డి పెద్ద కాంట్రాక్టులు వచ్చిపోయారు పార్టీ పోయిందా మేము ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు ఉన్నాం రేపు పొద్దుగాల మేము చూపెడతాం భువనగిరి నియోజకవర్గంలో మా సత్యంతో చూపెడతాం ఇప్పుడు మీరు పారిపోయారు కదా మీరు వెళ్ళిపోయారు కదా మేము మా సత్యంతో చూపెడతాం అంటే ఎందుకు కుంభం అనిల్ రెడ్డికి మీకు మధ్యలో ఏమైనా గొడవలు మాకేం బదులు మేము ఆయన టికెట్ వస్తే బంద్ చేసినాం కదా మేము ఆయన టికెట్ వస్తే పని చేసిన వాళ్ళ మీద మాకైన గొడవ అనే ముచ్చట్లేదు ఒక రోజు కూడా ఏ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మేము మాట్లాడలేదు నేను నేను వారం ఈ రెండు నెలల రోజుల అడిగిన మీటింగ్లు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఎవరు గుర్తించినా కాంగ్రెస్ పార్టీ గుర్తించిన వాళ్ళకి మేము ఓటేస్తాం మేము సీట్ ఎవరికి వచ్చినా మేము పని చేస్తాం మాకు ఒకవేళ బీసీలకు కావాలని అడిగినాము వస్తే ఇస్తే మేము నిలబడతాం అది రాకముందుకే నువ్వు ఒప్పుకోవడం ఏంది ఇలా ఎంపీ గారిని బదలాం చేసడమే ఎంపీ గారికి ఇప్పుడు సేమ్ టైము జిట్ట బాలకృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్న ప్రయత్నంలో ఉన్నారు రకరకాల మనుషులు వస్తారు పార్టీ అన్నది ఇప్పుడు ఎవరు ఆపుతారు రకరకాల మనుషులు వస్తే అందరిని స్వాగతం పలుకుతాం ఎందుకు పలుకం పార్టీ బలోపేతానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం గొంగల్ పురుగు కూడా ముద్దు పెట్టుకుంటారు ఏముంది పార్టీ బలోపేతం అంటే